నమస్కారం అండి, నా పేరు డాక్టర్ తేజస్విని. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఇప్పుడు నేను పూణే ఎంబీడీ సెంటర్ లో ఉన్నాను. నాతో పాటు ఇప్పుడు నాగేందర్ బాబు అనే పేషెంట్ ఉన్నారు. ఆయన కడప నుంచి వచ్చారు. ఆయన లెఫ్ట్ సైడ్ ట్రైజెమినల్ న్యూరాలజియా అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. 6 ఇయర్స్ నుంచి బాధపడుతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎన్నో మెడికేషన్స్ వాడుతూ ఉన్నారు. ఎన్ని చోట్ల తిరిగారు, కడప, హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు అనే అన్ని స్టేట్స్ లో చూసారు. అక్కడ అన్ని ఏమన్నా దీనికి ఏమన్నా క్యూర్ చేసేదానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా అని చూసారు. ఆయనకి ఎక్కడా దొరక్క ఇప్పుడు పూణే ఎంబీడీ సెంటర్లో ఆయన ఇక్కడికి వచ్చారు. ఆ ఎంబీడీ డైరెక్టర్ డాక్టర్ పంచవక్ సార్, ఆయన ఇతనికి ట్రీట్మెంట్ చేశారు. లెఫ్ట్ సైడ్ ట్రైజెమినల్ న్యూరాలజీ అనే వ్యాధితో బాధపడుతున్న ఇతనికి ఆయన ట్రీట్మెంట్ సర్జరీ చేసి ఇప్పుడు అతను కోలుకుని చాలా బాగున్నారు. ఆయన ఎంత క్యూర్ అయ్యారంటే ఇప్పుడు ఎంతో చూడండి ఆనందపడుతున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు. సర్జరీ చేశారు కదా సార్, అంతా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాధపడ్డాను అన్నమాట. 6 ఇయర్స్ నుంచి ఇట్లా గాలి దగ్గర తిన్నప్పుడు గానీ వాటర్ తో వాటర్ తాగినప్పుడు గానీ లైట్ కూల్ ఫ్యాన్ వేసినా కూడా చాలా పెయిన్ ఉండేది. ఇప్పుడు నాకు సార్ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత 4 డేస్ అయింది. చాలా హ్యాపీగా నవ్వగలుగుతాను. అసలు ఈవెన్ చపాతి తిన్నా కూడా, చపాతి తినేదానికి కూడా చాలా కష్టపడతాను. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నా నేను, హ్యాపీ బాడీ నాకు చాలా ఫ్రీ అంటే ఫ్రీ అయిపోయింది. అక్కడ పెయిన్ లేదు, ఇప్పుడు పెయిన్ అనేసి అసలు లేదు. నాకు 2 డేస్ అయింది ఇప్పుడు ఆపరేషన్ చేసి. నేను ఇప్పుడు వాక్ చేస్తున్నాను, నాకు ఏం స్మైల్ చేయొచ్చు, ఏం లేదు, అసలు ఏ ప్రాబ్లం లేదు. ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి సార్ కన్సల్ట్ అయ్యి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకు లెఫ్ట్ సైడ్లో పెయిన్ ఉంది. మనం తిన్నా కానీ, బ్రష్ చేసినా, నవ్వినా, ఇంకా మాట్లాడినా, నేను వచ్చేసి టీచర్ ప్రొఫెసర్ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది. అసలు నైట్లో నిద్రపోతున్నా కూడా అప్పుడు కూడా పెయిన్ వస్తుంది. ఒకసారి నైట్ నిద్ర లేసి ఏడిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అట్లే 6 ఇయర్స్ భరించాను. వాళ్ళు లాస్ట్కి సార్ కనుక్కొని ఇట్లా వచ్చాము. ఇదంతా ఇటు సైడ్ మొత్తం పెయిన్ వస్తుంది. ఇక్కడ టచ్ చేసినా, ఇక్కడ టచ్ చేసినా, ఎక్కడ టచ్ చేసినా, ఈ సైడ్ ఎక్కడ టచ్ చేసినా ఫుల్ పెయిన్ అవుతుంది. కరెంట్ షాక్ అవుతుంది, కరెంట్ షాక్ లాగా వస్తుంది పెయిన్. చాలా సివియర్ పెయిన్ ఇది. ఒక్కోసారి సూసైడ్ చేసుకునేది కూడా నేను చాలా చూశాను. కానీ చేయకూడదు అని మనం అనుకోని, కాబట్టి ఇప్పుడు ఎవరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జయదేవ్ సార్ ఉన్నాడు ఇక్కడ, కాబట్టి ఎవరైనా ఇలాంటి సూసైడ్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చి స్మైల్, నో పెయిన్, నో పెయిన్, నో పెయిన్, ఐ యామ్ స్మైలింగ్. అభి దిఖాఓ ఆపరేషన్ కిధర్ హువా హై? వైసే ఆపరేషన్ దియా, ఓకే, నో పెయిన్, నో పెయిన్, ఇట్స్ నో టచ్ మీ, నో పెయిన్, హెల్ప్, నో పెయిన్. హలో, నేను నాగేంద్ర బాబు వాళ్ళ వైఫ్ని. మేము కడప డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా. దీనికి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను, నాకు తెలుసు. ఈ పెయిన్కి మేము చాలా చోట్ల తిరిగినాము, హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి, అన్ని ప్లేసులు తిరిగినాము. కాకపోతే ఈ పెయిన్ అనేది తగ్గలేదు. ప్రతి ఒక్కరూ ఒకే టాబ్లెట్ ఇచ్చేది, డోస్ తగ్గించేది, పెంచేది, ఇవి మాత్రమే ఇస్తూ వచ్చినారు. కాకపోతే యూట్యూబ్లో చూడడం వలన, గూగుల్లో సెర్చ్ చేయడం వలన ది బెస్ట్ డాక్టర్ అని అనిపించి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. ఆ పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. చూసేటప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించేది, ఈ పెయిన్ తగ్గుతుందా లేదా ఎట్లా ఏమి అనేది. నేను కూడా చాలా సఫర్ అయ్యాను. అందులో చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ బాధపడినాము. కాకపోతే సొల్యూషన్ అనేది దొరికింది చివరికి. అది మా మామ కనుక్కున్నాడు. హిందీ వాళ్ళంతా ఇక్కడ హిందీ మాట్లాడతారు, కాకపోతే అక్కడ మనకు తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, డాక్టర్లు ఉన్నారు. హాస్పిటల్ కూడా చాలా పెద్దది, చాలా బాగా చూసుకుంటారు.
ఇక్కడ తెలుగు డాక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారన్నమాట. మనకు ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, అన్నిటికీ సొల్యూషన్ అయితే కంపల్సరీగా ఉంది ఇక్కడ. ఏ ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా కూడా ఖచ్చితంగా వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి, సొల్యూషన్ అనేది ఉంటుంది, పెయిన్ ఈజ్ గాన్. ఆపరేషన్లు అయితే 1000 పైనే చేశారు, అన్నీ సక్సెస్ఫుల్ అయినాయి. అలాంటి భయం భయాలేవి పెట్టుకోవద్దు. ముందు నేను కూడా చాలా సఫర్ అయినాను, నేను కూడా చాలా బాధపడినాను. అంటే ఎట్లుంటుంది ఏమనేది మనకు తెలియదు కదా, అందుకోసం అని. కాకపోతే ఈ వీడియోలు చూడడం వలన అది ఒకసారి చూసామంటే మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ తెలుగు డాక్టర్లు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మనకు చెప్తారనమాట ఎట్లా ఏమి అనేది. అన్ని సౌకర్యాలు అన్నీ బాగున్నాయి, అమౌంట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇది అందరూ చూడండి, అందరూ ధైర్యం తెచ్చుకోండి, ఖచ్చితంగా ఆపరేషన్ అయితే చేపించుకోండి, సక్సెస్ అవుతుంది. ఈ టీం అంతా చాలా బాగుంది, అందరూ సక్సెస్ఫుల్ అవుతారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో సార్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఆయన చాలామంది అనుకుంటారు ట్రైజెనరల్ న్యూరాలజీ గురించి చాలామందికి తెలియదు, ఇది చాలా క్యూరబుల్ క్యూరబుల్లే, కాకపోతే చాలామందికి తెలియదు ఎందుకు వస్తుంది ఏంటి అనేది. సార్ స్పెషలిస్ట్ డాక్టర్ పంచవాక్ సార్ అనే ఆయన MVD స్పెషలిస్ట్. ఆయన ఈ దీంట్లో చాలా సక్సెస్ఫుల్ సర్జరీస్ చేశారు. చాలా మంది ఎంతో మంది ఇండియా నుంచే కాదు, ఒక ఒక స్టేట్ నుంచనే కాదు, అదర్ కంట్రీస్ నుంచి వచ్చారు, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఎంతో ఆనందపడి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. డాక్టర్ పంచవాక్ సార్ ఆయన MVD స్పెషలిస్ట్. ఆయన 15 సంవత్సరాల నుంచి 1380 కేసులు చేసి అందరూ సక్సెస్ అయ్యారు. ఆయన చాలా ఇందులో స్పెషల్. అది కూడా ఈయనకి ఎట్లా తెలిసింది అని అంటే ఆయన బా పేరుందని తెలిసిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చారు పూణేకి. బా సక్సెస్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళ హ్యాపీనెస్ కి అవధులు లేవు, అంత ఆనందంగా ఉన్నారు. ఎవరికైనా ఇట్లాంటి ట్రైజెనరల్ న్యూరాలజీ అనే వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయండి. ఓకే, ఆయన అసిస్టెంట్ గాని ఎవరో ఒకళ్ళు లిఫ్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్ ముందు కనుక్కుంటారు, తెలుసుకుంటారు అసలు ఏంటనేది. అదే ఆయన డాక్టర్ పంచవాక్ సార్ కి ఇన్ఫార్మ్ చేస్తారు. చేసిన తర్వాత మీకు ఎప్పుడు రావాలి ఏంటనేది అన్ని ఇన్ఫార్మ్ వాళ్ళు చేస్తారు.